పేరు శివ, తర్వాత ఇది. నాకు సెంటిమెంట్గా కార్తీక్ గారి సినిమాలు చాలా లక్కీ. ఏ సినిమా చేసినా నాకు ఆయన సినిమాలు బాగా కలిసి వచ్చాయండి. ఫర్దర్గా కూడా ఆయన సినిమాలు నాకే ఇవ్వాలని నేను కోరుతున్నాను సభాముఖంగా. రకుల్ గారు నటన దీంట్లో చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏ సెంటర్లో వేసినా ఈ సినిమా ఈ అన్సీజన్లో కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ స్టడీగా మెయింటైన్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని పెంచే సినిమా అయిందండి. చాలా థ్యాంక్స్ అండి. ద ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ రైట్లీ సెడ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. సో ఐ హోప్ సార్ ఇట్ ఈస్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ ఇట్ ఈస్ ఫార్ అస్. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ అవర్ న్యూ జర్నీ ఆఫ్ ప్రొడక్షన్ and the results also are coming very good. In second week also the collections are very strong and I hope this thing will continue and our association with this team will be there forever. I congratulate everybody from this team and thank you again Dream Warrior Films for this association. అండ్ ఆదిత్య మ్యూజిక్ వచ్చి మంచి ప్రమోషన్స్ చేసి చాలా నెంబర్ ఆఫ్ థియేటర్స్ వచ్చి చాలా వేసి బాగా రీచ్ అయ్యే మరి రిలీజ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. అండ్ కార్తీ సార్ అండ్ రకుల్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ హార్డ్ వర్క్ దా ఈ మూవీ వచ్చి ఇంత బాగా వచ్చిన దానికి రీజన్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన దానికి తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఎండింగ్ ద ఇయర్ విత్ సూపర్ సక్సెస్. సో మళ్ళీ ఇంకొకసారి థీమ్ మొత్తానికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఆడియన్స్ అందరికీ ఇంత మంచి కాన్సెప్ట్ని ఒక కొత్త స్టోరీని సపోర్ట్ చేయడానికి చాలా పెద్ద థ్యాంక్ యూ. I think this just proves that katha ekkadena strong unte language is not something that is important. In spite of being a dubbed film, collections enta baunnai. So great, content is king, I guess, and that's what the success has proven. So thank you so much andarki, and chaala manchi response vachindi ante I'd just like to share a few that a lot of my friends and actors and ikkada telugu lo vachina messages where people said for Vinod sir, one a very sweet message was, where was he till now, where was this director till now, and he should make more films like this. So very very overwhelmed, and I hope you keep watching the film in the second week as well, and all those who haven't seen the film, please watch it. And congratulations once again Aditya Music and Karthi, and hope our next films also a super success. Superb sir. Alage Karthi gari performance, alage Rakul gari performance cinema ki chaala place. అలాగే ఇప్పుడు సెకండ్ వీక్ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ సెకండ్ వీక్ కూడా. అలాగే ఈ సినిమా నేను వెస్ట్ గోదావరి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగుంది కలెక్షన్స్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ, ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆదిత్య మ్యూజిక్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత సంతోషం ఇచ్చినందుకు, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. ఇప్పటి వరకు నా సినిమాస్ చూసి నన్ను ఆవార్ అని పిలుస్తారు, లేకపోతే ఊపిరి లాంటి సీను అని పిలుస్తారు. బట్ ఈ క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్గా మీ ముందు వచ్చాను సినిమాలో. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం ఏం సినిమా తీయడానికి మొదలుపెట్టామో, ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్, వీ గాట్ ద ఫిల్మ్ వాట్ వీ వాంటెడ్ టు మేక్. సో ఫస్ట్ ఫిల్మ్ మేకర్గా మన అందరికీ సంతోషం, మంచి సినిమా అనేది. బట్ మంచి సినిమా అని చెప్పేటప్పుడు, గొప్ప సినిమా అన్నప్పుడు, ఏదో అవార్డ్ సినిమా అని చెప్తే అది మనకి చాలదు. మనకు ప్రజలు చూడాలి, అలాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేసేటప్పుడు ప్రజలు చూడాలి, ఆ సినిమా గురించి మాట్లాడాలి, ఆ సినిమా గురించి ఏదైనా డిస్కస్ చేయాలి, అప్పుడే మనకి సంతోషం వస్తుంది. సో కాకి సినిమాకి అందరూ ఇచ్చిన అప్రిసియేషన్ కానీ, ముఖ్యంగా వినోద్ గారు స్క్రీన్ ప్లే గురించి అందరూ మాట్లాడారు ట్విట్టర్లో కానీ, కమెంట్స్ వస్తున్నప్పుడు కానీ, కాల్ చేసి ఎక్కడో నా ఫోన్ నెంబర్ తీసుకుని మనకు కాల్ చేసి చెప్పారు. ది రియలీ ఎంజాయిడ్ ఇంటర్వల్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఫుల్ బీపీ ఎగిరిపోయిందని చెప్పారు. సో అలాంటి ఒక ట్రీట్మెంట్ అనేది అంత ఈజీ కాదు. సో ఈ వినోద్ గారు స్క్రీన్ ప్లే కానీ, జిబ్రాన్ మ్యూజిక్, సత్యది కెమెరా వర్క్ అండ్ శివ ఎడిటింగ్ వర్క్ అని, సూపర్ టీమ్ వర్క్లో వెన్ వీ సీ దట్ ఫిల్మ్, అక్కడ హీరో ఎవరో ఇంటర్వల్ బ్లాక్లో చూస్తే ఆ కుక్కనే హీరో, అది కుక్కి అంత క్లాప్ వచ్చింది. బట్ వెన్ వీ రెడ్ ద స్క్రిప్ట్ కూడా మనకు తెలుసు ఇక్కడ క్లాప్ వస్తుందని మనకు తెలుసు. సో వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ నేను ప్రమోషన్స్ కూడా చెప్పాను, ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం కంప్లీట్గా మారిపోతుందని. సో రిలీజ్ అయిన తర్వాత నా వైఫ్ చెప్పింది, నైట్ 12 o'clock అప్పుడు జీప్స్ వెళ్తున్నాయి, పోలీస్ జీప్స్ వెళ్తున్నాయి. అప్పుడు నాకు ఏం ఫీలింగ్ అంటే, ఏదైనా తింటారా నైట్లో, నిద్రపోతారా లేదా, ఇప్పుడు నైట్ మొత్తం
చుట్టూ వస్తున్నారే పోలీసు వాళ్ళు మన కోసం అని పోలీసు వాళ్ళ మీద కంప్లీట్గా ఫీలింగ్ మారిపోయిందన్నారు. అండ్ చాలా పోలీస్ ఆఫీసర్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాంటి మంచి సినిమాలు తీస్తే మనకు కూడా కొంచెం రెస్పెక్ట్ వస్తుంది పబ్లిక్ మధ్యలో అని చెప్పారు. బికాస్ దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ సో హార్డ్. మనం ఏదో కొంచెం బ్యాడ్ పోలీసు కరప్ట్ పోలీస్ అని మనం కొంచెం మ్యాగజైన్లో చూస్తున్నాము, బట్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఎన్నో మంది ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్వేస్ లెస్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే దెర్ ఆర్ 600 పీపుల్, దెర్ ఆర్ 1.5 lakh పోలీస్ మెన్. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు డూ పోలీసింగ్ అప్పుడు, స్టిల్ దే ఆర్ డూయింగ్ దట్ డ్యూటీ విత్ సో మచ్ ఆఫ్ ప్రైడ్. సో వీ ఆల్వేస్ సల్యూట్ ద పోలీస్ అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ద పోలీస్ ఆఫీసర్స్. అది సినిమా చూస్తున్నప్పుడు ప్రజలు కూడా అలాగా ఫీల్ అవుతున్నారు అండ్ దేర్ ఆర్ సో హ్యాపీ ఆఫ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆదిత్య మ్యూజిక్. సార్ మీరు ఫస్ట్ టైం ప్రొడక్షన్కి వస్తున్నారు, సో ఈ ఫిల్మ్ షుడ్ బి సక్సెస్ఫుల్. అప్పుడే మీలాంటి ప్రొడ్యూసర్స్ సినిమాకు వచ్చారు అండ్ దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద టెక్నీషియన్స్ అండ్ ఫర్ ద పీపుల్ లైక్ అస్ హూ ఆర్ యాక్టర్స్ హూ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రొడక్షన్ హౌసెస్, గుడ్ ప్రొడక్షన్ హౌసెస్. సో ఈ సినిమాకి మీరు ఇచ్చిన ప్రొడక్షన్ కానీ ద సపోర్ట్ కానీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. యూ టుక్ ఇట్ అప్ ఎస్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిడ్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ గ్లాడ్ ద మూవీ ఈస్ డూయింగ్ వెల్ ఆల్సో ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ సార్ దట్ ద మూవీ ఈస్ డూయింగ్ వెల్, బికాస్ అదే చాలా ముఖ్యం. ఇలాంటి ఒక సినిమా తీసేటప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద థియేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద రిలీజ్ కూడా నాకు ఇప్పటి వరకు వచ్చిన రిలీజ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 470 థియేటర్స్ అండ్ లాట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ నౌ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. సో పోలీస్ అకాడమీ వాళ్ళు ఈ సినిమా ఈ రోజు నైట్ చూడబోతున్నారు. సో ఐల్ బీ వెయిటింగ్ ఫర్ దియర్ కమెంట్స్ అండ్ బిగ్స్ రెస్పెక్ట్ టు ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్. అది ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి క్రైమ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వరకు మన రెస్పెక్ట్స్ మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ మీడియా సపోర్ట్, వాట్ రివ్యూస్ మీ అందరు ఇచ్చారు, సో మళ్ళీ పెద్ద థ్యాంక్స్. ఇట్స్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ ఇలాంటి కొత్త స్క్రిప్ట్స్ తీయడానికి, ఇలాంటి ఐడియా ట్రై చేయడానికి మీరు ఇచ్చే సపోర్ట్స్, మీ ఇచ్చే కాన్ఫిడెన్సే మనకి పెద్ద టానిక్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ రకుల్. ఐ థింక్ యూ బికమ్ తెలుగు అమ్మాయి అండ్ తమిళ అమ్మాయి ఈ సినిమాలో, సౌత్ ఇండియన్ అమ్మాయి. సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యువర్ వర్క్ అండ్ పీపుల్ రియలీ సా యూ ఇన్ అ డిఫరెంట్ లైట్ బికాస్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ ద సక్సెస్ రైట్ నౌ. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.